సచ్చి బతికినట్టు అయింది. మేము కానీ ఇప్పుడు మాకు కానీ అంబేద్కర్ కానీ ఖచ్చితంగా మేము పెట్టుకుంటాం. సచ్చిన మేము అంబేద్కర్ని పెట్టుకుంటాం. మాకు వాళ్ళకందరికీ కేసులు శిక్ష వాడాలి. మేము పిటిషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కేసులు ఎఫ్ఐఆర్ కావాలి. అందరు జైలుకోవాలి. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అందరు. జై భీమ్. అల్లు 100 ఫస్ట్ ఇద్దరు ముగ్గురు వచ్చారు. తర్వాత 10 మంది వచ్చారు. 50 మంది మొత్తం చెట్ల కట్టెలతోని రాళ్లతోని మమ్మల్ని నిండా దౌసం చేసుడు, బండ్లను దౌసం చేసుడు, మమ్మల్ని చంపుతానన్నాడు, పెట్రోల్ తీసి చంపుతానని చేసుడు, మమ్మల్ని అంతా కారపొడితోని అంత అంగడంగడి చేసుడు సార్. ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక ముసలైన కనిపోయింది మా ఊర్లో మా ఏసీ వాడకు. ఆ ముసలైన కనిపోతే ఆ ముసలైనతో మేము ఉన్నాము. వాళ్ళు ఏం చేసిండ్రు ఇదే సమయమని మేము అనుకున్న జాగల వాళ్ళకున్న తీసిండ్రు మూర్తం చేసుకున్నారు. మేము శివం కాడున్నాం వాళ్ళు మూర్తం చేసుకున్నారు. చేసుకుంటే చేసుకుంటే తీ అడిగిపోతుంది అనుకున్నాం. మేము ముసలే దారమైండు నెల మాసిక వెళ్ళినాక మా వాళ్ళు ఇక పెట్టుకుందామని మా వాళ్ళు అన్నారు మా పిల్లలంతా అని. వీళ్ళు ఏం చేసిండ్రు మరి ఇలా చేసేస్తాం పాండ్రి అని వీళ్ళు అన్నారు. అన్నాక వీళ్ళు పోయినాక వాళ్ళు ఏం చేసిండ్రు అరే ఒక్కొక్కరికి గడ్డపారలు దిగాలి పారలు దిగాలి గడ్డపారలు దిగాలి ఒక్కొక్కరిని కొడుతు సావదిగడం పార వాళ్ళు వెట్టనే అద్దరం మాదిగి బొమ్మను అని వాళ్ళు అంటారు. వీళ్ళేమి గిట్లా అనుకుంటా పోతారని వాళ్ళు వెనకనే నేను పోయినా పోయి ఏంది బిడ్డకి ఇవన్నీ మాట్లాడుతాను. మీరైతే మీరే పెట్టుకోండి మేము మా ఇళ్ళలోనే పెట్టుకుంటాం కానీ మీరే పెట్టుకోండి అని నేను అన్నా. అన్నాక అయితే మా వాళ్ళు వాళ్ళు కలవడమోపోయారు. మా వాళ్ళు ఏం చేసిండ్రు చక్కగా పోలీస్ స్టేషన్కి పోయింది. పోలీస్ స్టేషన్కి పోతే రసమయ బాలకృష్ణ వీళ్ళు ఇంకేమో ఆయన పేరు ఏంటి బిడ్డ బెంగరం తిరుపతి సిద్ధం వేణు బెంగరం తిరుపతి వీళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చినాక మేమే బొమ్మను కొనిస్తాము మేమే పెట్టిస్తాము మీకు నొల్లులద్దు ఏమద్దు మీరు మంచిగా ఉండు ముందెట్లు మేము పెట్టుకొని తీరుతామని మా వాళ్ళు అన్నారు. సరే అన్నారు. వీళ్ళు వాళ్ళు అందరం వేగమై మంచిగా ఉన్నాం. మళ్ళీ ఒకనాడు ఏం చేసిండ్రు మీరు బొమ్మను పెడితే మీరా ఖర్చుడు మేమా మీ మాదిగి బొమ్మనే మాకు అవసరం లేదు మా ఇళ్ళల్లో ఉండద్దు మీ మాదిగి బొమ్మ తెల్లారేసి మాదిగని మొక్కలు చూస్తామా అని అన్నారు. ఇక వాళ్ళు ఎన్నన్నా అనుకొని మనం పెట్టి తీరుదాం తీరు బిడ్డ అని అన్న పెట్టి తీరుదాం. వాళ్ళు ఎన్నన్నా అనుకొని పెట్టి తీరుదామని చెప్పిన ఇక మేము ఆడికే ఊకున్నాం. ఊకున్నాక మళ్ళీ మొన్న దసరా అయింది. ఆ దసరా రోజు వాళ్ళు బతుకమ్మ పండుగ రోజు 3 గంటలకు డీజే పెట్టిండ్రు. 3 గంటలకు డీజే పెట్టి తెల్లారి 4 గంటల దాకా వాళ్ళు ఆడిండ్రు. వాళ్ళు ఆడుకొని మనకేం సంబంధం మనల్ని విలువలేదు కాబట్టి మనం పోవద్దు అనుకున్నాం. మేము చప్పడికైనా ఊకున్నాం. దసరా రోజు మళ్ళీ మా పిల్లలు మళ్ళా డీజే పెట్టుమాను ఆడుకుందామని పిల్లలంతా అన్నారు. మరి తిరుపతి డీజే నట పెడతారా బిడ్డ అని నేను అన్నాను. పెడదాం తీయవా ఆడుకోండి అని ఆయన అన్నాడు. అని ఆయన తెచ్చి పెట్టిండు 6-7 గంటల తర్వాత పెట్టిండు. 7 గంటల నుంచి మా పిల్లలు 10:30 దాకా ఆడుకుంటాను. ఆయన ఇద్దరు వచ్చిండు సూపర్ భూమయ్య సర్పంచ్ భర్త మొండయ్య ఆయన వచ్చిండు. వచ్చినాక వాడు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు ఇక్కడ మరణ చూస్తాను కానీ మా పిల్లలు అంటే బిడ్డ నేను సంతాయం చెప్తా మీరు పక్కకు పోండి నేను సంతాయం చెప్తాను అయితే నేను పోయినా పోయి భూమయ్య ఎందుకు వచ్చిండ్రు బిడ్డ మీరు లొల్లి ఖర్చిండ్ర పాంచను అద్దు లొల్లి అత్తే అద్దు పొద్దుగాలే మీరు ఏమో చేస్తా అనుకున్నారు మీ భయానికి మేము చప్పడెక్కుకున్నాం బిడ్డ ఇప్పుడు అదే భయం అట్లనే ఉంచుకోండి బిడ్డ మా ఎంబడి పడకుండ్రి పోండి అయ్యా ఆట బంద్ చేస్తాం. ఈ కాలేజ్ గ్రౌండ్ ఎవరు అనుకుంటానే అది మాది మాది అంటే మీరు మాది వల్ల అట్లా అడుగు పెట్టద్దు ఇది మాది వల్ల మీరు అడుగు పెట్టద్దు అన్నాడు. పెట్టకుంటే పెట్టపోతుంది బిడ్డ పొద్దుగా లేసొచ్చి నువ్వు ఇల్లు కట్టుకుందువు కానీ మాకు సంబంధమే లేదు మా ఇళ్ళ ఇల్లు కట్టుకుందువు పో అయ్యా కానీ నువ్వు వీడు తెలువు భూమయ్య మడే కొంచెం పోదు కాలుముక్త పోను అని సంతాయించిన. ఇక పోతలేరు. ఇక ఇక్కడ కొంతమంది ఉన్నారు 5-6 గురు ఇక్కడ ఉన్నారు. ఆ నీళ్ళ ఫిల్టర్ కాడ 5-6 గురు ఉన్నారు. ఆ కమ్మరోళ్ళ ఇంటి మూల మీద 5-6 గురు ఉన్నారు.
అటు ఐదు ఆరుగురు ఉన్నారు మా ముసలైన లేసి వచ్చిండు నిన్ను పండుకోమంటే మళ్ళీ ఎందుకు లేసి వచ్చినావు జ్వరంతోనే అని నేనన్న ఏం లొల్లి బిడ్డ భూమయ్య పోన్రి లొల్లి అద్దేమద్దని మా ఆయన కూడా అన్నాడు అనగానే వీడు బాగా మాట్లాడుతాడురా వీళ్ళకు మాది వాళ్ళకు బాగా మక్రాలు ఉన్నాయి వీళ్ళని ఒక్క దమ్మ ఆడితేనే ఇంటరేమో అండియ్య అని భూమయ్య అన్నాడు ఆడితే ఆడితే పో బిడ్డ పొద్దుగాల ఆడి ఇప్పుడు ఆడియకు అరే అయితే నేను వీళ్ళని మలుపుకొని నేను వచ్చిన అరే రారా అని అయితే భూమయ్య అన్నాడు అనే వరకు అంత దుప్పులకు దుప్పులు పదేళ్ళ పిల్ల నుంచి డెబ్బై ఏళ్ళ దాకా వచ్చిండ్రయ్య ఆడోళ్ళు మగోళ్ళు బాగా వచ్చిండ్రు వచ్చి కథ మా ఆయన పుర్ర మీదకెళ్ళి ఏనేసిండ్రు అక్కడ కమ్మరోళ్ళ ఇంటి కడ సలాకలు ఉన్నాయి ఏ పొట్టు పొట్టు చంపుకోర్రయ్య చూస్తారు అడున్నాయి సలాకలు అందుకోరైనా కమ్మరైన అన్నాడు అనే వరకు అందుకున్నారు మా పేద మనిషిని కొట్టిండు చందు కమ్మర్ చందు రామోజీ చందు ఆయనతో అనే వరకు మా ఆయనను కొట్టే వరకు అయ్యో కొట్టి దేవుడా అని ఊరికి వచ్చినాం ఊరికి వచ్చే వరకు మా పెద్ద కొడుకు ఆయన మా పెద్ద కొడుకు మా బాబుని కొట్టింది కదని మా పెద్ద కొడుకు వచ్చింది ఇద్దరు భూమయ్య సాది నాంపల్లి అని ఉన్నాడు సాట్ల నాంపల్లి అని ఉన్నాడు భూమయ్య నాంపల్లి అగ మా పెద్ద కొడుకు పుర్ర వెనుకలి వేసిండ్రు కింద పడేసి కూడా సారు పొట్టు పొట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంపిండ్రు చూసి మామె నేను బాగా మీరు ఎట్లున్న దెబ్బలు అట్లనే ఉన్నాయి ఒక్కల తెరువు ఒక్కల వాడుతానని మాకు తెలియదు అవసరం అనుకుంటే మా ఇళ్ళకి వచ్చి మా తడికెలే తీసుకుపోయిండ్రు మా దగ్గరనే తిన్నారు మాదే మమ్మల్నే ముంచిండ్రు మమ్మల్నే ఇష్టం వచ్చినట్టు ఇల్లు తప్పకుండా దర్వాజలు కారపొడి చల్లుకుంటా కొట్టిండ్రు సారు బర్రెలు కొట్టిండ్రు బర్రె పాలు గుడితలేదు సారు కుర్చీలు బండ్లు బయటకు వెళ్తే ఒక్కళ్ళన్నా చంపితేనే వాళ్ళ కావరాలు అమ్ముతాయిరా సాట్ల రాజుగాడు అంటాడు సారు వాళ్ళని చంపితేనే వాళ్ళ కావరాలు అమ్ముతాయి అంత వరద కంగైరా అనే వరకు సరే ఇవి వాళ్ళు చంపేటట్టే ఉన్నదని మాది ఇల్లు అది వార్డ్ నెంబర్ది అందులో పది ఇరవై మంది మనలు ఉన్నాము ఇందులో ఇరవై ముప్పై మంది ఇండ్లు ఉన్నారు ఈ రెండు ఇండ్లలో దాక్కున్నాం కడమల్ అంతా పత్తి చేనులల్లా పొలాలల్లా దాక్కున్నారు పోలీసు వాళ్ళు వచ్చేదాకా పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం మాకు అన్నం పెట్టిండ్రు కానీ అన్నం పెట్టిండ్రు కానీ రివర్స్ కేసులు మా మిన్నాయినాయి సారు వాళ్ళే కొట్టిండ్రు ఇల్లు తిరుక్కుంటే వాళ్ళే చంపిండ్రు మళ్ళీ రివర్స్ కేసులు మా పిల్లల మీద అయినాయి సారు ఆశ వర్కరు చిన్న పిల్ల పిల్లలు ఆమె మీద ఇంకొక బిడ్డ ఆమె మందులు ఇస్తుంది ఆమె కూడా ఏనేమో అగ ఆమె మీద ఇగో వీళ్ళిద్దరు కలవాడి కొట్టిండ్రు అని చెప్పులతో ఇసిరేసి కట్టెలు అందుకొని ఉరికత్తే దాక్కున్నాం ఎక్కడోళ్ళం అక్కడ దాక్కుంటే మేము దక్కినాము చివరికి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని జర కాపాడిండ్రు కాపాడిండ్రు కానీ మాకు ఈ వీళ్ళ మీద కేసులు మాత్రం ఉండద్దు మాకు ఇప్పుడు మన తెలంగాణలో జరగని సిస్టము మా ఊర్లో జరిగింది ఎక్కడ రాయలసీమలో కూడా ఇంత లేదు సినిమాలు అటు ఇటు కొట్టి ఒక్కతాడేసి సినిమా చూపిస్తారు అట్లా కాకుండా మమ్మల్ని నిజానంగా కొట్టి చంపిండ్రు సారు మా పిల్లల్ని మమ్మల్ని మొత్తం మమ్మల్ని ఏం ఆశ లేకుండా అది చేసిండ్రు రివర్స్ మా మీద కేసులు పెట్టిండ్రు సారు ఎట్లా చేస్తారో మీ దయగా ఎవరు మీరు చెప్పాలనుకుంటే ఎవరు చెప్పాలనుకుంటే చెప్పు అంటే విషయాలు తెలిస్తే ఇప్పుడు విషయాలు తెలిస్తే మళ్ళీ మనం వాళ్ళకి ఏం చెప్పాలనేది ఒకటి అనుకోవచ్చు అన్న సభకు వచ్చిన అందరికీ నమస్కారం అంతకంటే ముందు అన్నగారు తెలుసు దగ్గర కూడా నైట్ వచ్చారు మాట్లాడిపోయారు చాలా సంతోషం అన్నగారు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ అన్న గారు వచ్చాడు మాకు చాలా సంతోషం ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మేము మూడు నెలల క్రితం అందరము ఈ బీసీలు ఎస్సీలు తారతమ్యం లేకుండా అందరం కలిసి ఉన్నాం అన్న కాకపోతే ఏమైతుందంటే మా అంబేద్కర్ విగ్రహం అనేది ప్రతి ఊళ్ళు ఉంటుంది అది ఉంటుంది మేము కూడా పెట్టుకుంటాం అనే ఉద్దేశం అనేది వచ్చింది మాకు టాపిక్ ఆ టాపిక్తో కలిసి ఉండాలము అక్కడ ఏమైందంటే
अगो इधो तैयारो इधने वाल अगो फीलिंग वन अंत मोदा उकते इंडल वाले वालों पक्ष अट ना एपड़ती स्टाच्यू विषयमो मैं ईद संवस कसमय बालकृष्ण अगर इतना अट्ठा लेटी एपड़ता जयंती उत्सव अंबेडकर उत्सव प्रती सारी अब मन आर गुंट भूमि अंबेडकर अभी कमटा कट्कना दिन पक्चर ये कैस्ट अने अंदर वाले मे डोनेशन पेर अंदर सो अट्ठा अट्ना मेम एपड़ते बीसी वालक सर्पंच वे मन पीरियड अब फस्ट सर्पंच मन को एसी उमेन वे ई संवस दाका मन तो मंजे बीसी उमेन वे वरकू वालू बीसी वाले अर्वा वील ईद संवर अकड़ेन्द्र मनदे इकड़ेदा वास्तवा शिवाजी विग्रह मनदे मेमक प्लेस अंबेडकर विग्रह मेमन आग्रह मन कावासी यदा कावासी मेमन ఇంకా నాలుగు విగ్రహాలు పెట్టిద్దాం ఆడొక్కటి ఇక్కడ ఒకటి ఇక్కడ మూడు నాలుగు విగ్రహాలు అన్ని సెట్ చేద్దామని మేము ఫస్ట్ అన్నం సరే సరే అన్నారు మా కులంలా మా పెదనాన్నయన దానిపోతే కులమందరం ఒక ఒక కన్న ఉన్నామన్నట ఆ రోజు ఇక్కడ ఉండే వరకు ఏం చేశారంటే ఇదే సందర్భం తీసుకున్నారు ఇక్కడ మనకు ఆర్ఎస్ఎస్ వాళ్ళ క్యాండిడేట్ బెందన తిరుపరేడి అంటే కొంతమంది పిల్లలు వాళ్ళకు విలేజ్ కమిటీ చేశారట బండి సంజయ్ అన్న ద్వారా వాళ్ళందరికీ ఏదో విగ్రహం కొనిస్తారా అనగానే మరి అదే ప్లేస్ లో వాళ్ళు పెడదామని వాళ్ళు డిసైడ్ చేశారు అన్నట్టు మేము అనుకునేది అన్న మేము అని అన్నం అంతకన్నా మొదలు ఎప్పుడైతే మా కులమంతా మేము ఒక కాడ ఉన్న చూసి పొద్దుగాల ఇది సర్పంచ్ భర్త అంటే ఆయన వేండాడ కొబ్బరికాయలు కొట్టించారు ఆ పిల్లలతో కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు అన్న మేము పోదామంటే ఇక్కడ శివం ఉన్నది ఇక్కడ పోలేదు అడగలేని పరిస్థితి ఎవరు ఒక క్యాండిడేట్ కూడా పోలేదు సరే అయిపోయింది ఇదంతా ఎందుకు వాళ్ళతో గొడవలేదు అనుకున్నాం మన ఇక్కడ కార్యక్రమాలు 11 రోజుల కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎమ్మెల్యే సభ ఏర్పడింది అన్న మరి ఇట్లా మీరు విగ్రహం డొనేషన్ చేస్తా అన్నారుగా మేము ఆడ పెడతా అంటే ఆడ మీరు పెట్టాల్సిందే మీ అన్నం కదా మళ్ళీ అక్కడ ఏ విగ్రహం పెట్టుకుంటే మీరే పెట్టుకుని దాన్ని వీరి తీసి గడ్డ కట్టుకుని నేను డొనేషన్ ఇస్తానా అన్నగారు అన్నారు సరే అన్నాం వాళ్ళతో వచ్చినాం వాళ్ళు చెప్పారు కదా వచ్చి మేము అక్కడ భూమి పూజ చేస్తామని పక్క పోటీ వాళ్ళు తీస్తే మీ సైడ్ తీస్తాం అలా కూడా అక్కడ తీసే వరకు ఏమైందంటే మీరు ఇక్కడ ఎట్లా చేస్తారా మీరు ఆల్రెడీ చేసిన కళ్ళు దగ్గర కొన్ని వల్గర మాటలతో అన్నారు మాటలు అన్నారు మీరు ఎట్లా తీస్తారా ఇక్కడ మాది రంజోడుకులు మీరు ఎక్కడ చేస్తారా మీరు ఇక్కడ మేము ఆల్రెడీ మేము తీసిన కళ్ళు దగ్గినారా రంజోడుకులారా ఇక్కడ చేస్తారని పోరాళ్ళు వచ్చారు వాళ్ళందరూ వచ్చారు సరే ఇప్పుడు ఏమన్నా మేము ఇక్కడ మేము అనుకున్నాము వాళ్ళు మీరు చేసిరా రాదు ఇక్కడ మేము తీస్తూనే ఉన్నాం అక్కడ గొడవలు ఎత్తున ఒలికి పోలు వస్తారన్నారు దయచేసి దండం పెడతాం మీరు లొల్లిలద్దు నాంతా మనంతా కావాల్సిన వాళ్ళరా మాట్లాడుకుందాం చేద్దామని మేము అన్నాం అన్న వరకు ఎప్పుడైతే ఈ మొండయానంత ఆయన వచ్చారు వారికి మళ్ళా సర్పంచ్ మొండయాన సర్పంచ్ భార్య సర్పంచ్ మేఘలవ అతని భర్త మొండయ్య వచ్చి ఏంద్రా వీళ్ళు మాదిగోళ్ళంతా బాగా చేస్తున్నారు మొండే వచ్చే వరకు మొత్తం టీం అంతా చూస్తారు వాళ్ళు అంతగా నాకు సర్పంచ్ ఉన్నాడు అంట ఇది మీరేంద్రా అన్నారు అందరు వచ్చారు వాళ్ళు అప్పటికే అవన్నీ ఉన్నాయి అప్పుడు కూడా కట్టెలు అక్కడక్కడ ఉన్నాయి కొడదామని కూడా ప్లాన్ చేశారు కానీ మనుషులు కొంతమంది వాళ్ళు మనకన్నా కొంచెం ఎక్కువ ఉన్నారు సరే అనుకున్నాయి ఏమైనా అయినా కూడా మనం ఒప్పుకునే పడతాం మన పని ఎంత మంది చేస్తున్నాను నేను కొంత తవ్విన మనుషులు కొంచెం తీసే మనుషులు కాంబోడు తవ్వి కొంత చేసిన తర్వాత కొన్ని మాటలు ఈ తిట్టిలు తిట్ట వారికి ఏమైతే కొన్ని వీడియో క్లిప్స్ కూడా మనుషులు చేశారు అయితే ఎప్పుడైతే వీళ్ళు కొట్ట ప్రయత్నం చేస్తూ గలీజ్ మాటలు అంటారు అంబేద్కర్ గురించి అరే మీ మాది కొన్ని మీ కమిటీ వాళ్ళు కానీ అటు పెట్టుకోది ఇక్కడ ఇది పెడతాం పెట్టుకోరు అంటే మాది కూడా నాయన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మీకు తెలియదు కొంచెం తెలుసుకోది ప్రతి ఎక్కడైనా సెంటర్ పాయింట్లో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెడతారని మేము అన్నాం అక్కడ అయితే మేము వాళ్ళు తిట్టే వరకు మేము వెళ్ళిపోయినాం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినాం అన్న అయితే పోలీస్ స్టేషన్కి పోయి మేము అక్కడ కేసు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కోసం ఐడెంటిఫై చేసి 10 మంది మీద కేసు ఫైల్ చేసింది చేసిన తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామో ఇక తీస్తాంలో ఏమైనా చేద్దామని అప్పుడు నైట్కి నైట్ వాళ్ళు పట్ట తీశారు గద్ద కట్టేశారు అన్న వాళ్ళు సరే ఇక కట్టెద్ద కట్టే అనుకున్నాం మేము ఆ 10 మంది మీద కేసు ఫైల్ చేసినాం కేసు ఫైల్ చేసినాక రాత్రి 2 గంటల ప్రాంతం అన్నం తినకుండా అక్కడనే ఉండేది కేసు ఎఫ్ఐఆర్ అయ్యేదాకానే ఉన్నాం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత బాబు వెళ్ళిపోరంట అందరూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది తెల్లారి మరుసటి రోజు ఏమైందంటే పోలీసులే వినిపించి దీనికి అక్కడ వాళ్ళ తరపున 4 మన తరపున 4 అనేది కమిటీ లెక్క మాట్లాడుకోరు గొడవలు వద్దని చెప్తే వాళ్ళ 4 మన 4 వచ్చేసారు
అనేది విగ్రహం అనేది 5 సంవత్సరాల కితం అనేది అంబేద్కర్ విగ్రహం పెడతారు కాబట్టి శివాజీ విగ్రహం అనేది కూడా ఇప్పడాను గనుక అంబేద్కర్ మధ్యలో వచ్చింది కాబట్టి వాళ్ళు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి జ్యోతిరావు పూల ఒక విగ్రహం పెట్టుకోరు అంబేద్కర్ విగ్రహం అంటే సరే అనుకున్నాం దాని గురించి ఒప్పందం రాశారు మేము కూడా దానికి సరే పెడితే ఎప్పుడైతే విగ్రహాలు పెడతారో ఈ కేసు కూడా మేము విడ్రా పెట్టుకుంటాం మాకు విషయం అంతా గక్కడ నచ్చిన అన్నాం అంతా వచ్చేసినాం అన్న ఆ నేపథ్యంలో అయిందా అనుకున్నారు ఇక్కడ గ్రామ పంచాయతీ అంతా కూడా తీర్మానం తీసుకున్నాం ఇక్కడ ग्राम पंचायत तीर्मा अन तरह एपड़ती दीन गई मंदिर पाइंट मिथिरी पुराद मशी सरपंच अंदर अंबेडकर प्रेसीडेंट आये अवरदा बामी अभी अंतर वीरंत वर्षा पे पीछे अच्छे वीलते एपड़े चलो एडुकेट अंत बीईडी एमबीडी बीटेक पीहेडी डिग्री अंत पावरपट अंत अंत मैं चलो एडुकेशन अंत मन दिखे वीलिए इक वीलोर मन वाल मन मंगे मन रेगोटे लेकिन वाल प्लांटे अगर अकन तरह एवलते मंदिर पद मंद टारगेटो इदा दसरा पाइंट करेक्ट उदरा दसरा ना वाल आड़कने टाइम दलते केस दाखी केस चंपना चंपना गवे केस वे केस उदेश अदे दसरा पड़ने ताऊ कार्यक्रम अभी वाले गुरु यदाधि मन को बतकम पड़ा तपड़ो आचार उदा తప్పులు కొట్టే ఆచారం ఏమైతుందంటే మనను బతుకమ్మ పడనాడు పెదవల సంతాలను పిలుస్తారు తప్పులు కొట్టాలంటే వాళ్ళ ఇంటింటికి అల్లే దొరకట్లు ఉంటారు అన్నట్టు అయితే ఇదే మనసులో పెట్టుకున్న వాళ్ళు ఈసారి పిలవలే పిలువక పేరు సరే మనకు అవసరం లేదు పిలుస్తారే పోదాం రేపు ఎవరైనా చచ్చిపోయినా సరే బతుకు జరుగు కార్యక్రమం ఉంటుంది పెళ్లిలు కార్యక్రమం ఇంకెన్నో ఉంటాయి అప్పుడు మాట్లాడదాం చేయాలని మేము అనుకున్నాం అసలు గొడవ అవసరం లేదు అనుకున్నాం ఆ రోజు బతుకమ్మ పండుగ అయిపోయింది दसरा रोज 25 तारीख 25 तारीख रोज मैं वाले अवसर मैं दसरा पड़े मन वाले पिल कने अभी मन को मन अंदर अकोनी इकड़ मन मैतम उ इधे प्लेस तपलिए वाल तपल तपूल गड़ता अंदर मोहन रीसे ने अंत और इन मुफे आटल ने आड़को अंदर पिल हुषार मन मंद दागुड़ अंदर मुझे मन पोद पदको गंटे उदय पदको अंदर इकोर वे तरह अभी कंकना अभी इला कोबरीका मीत सको अंदर 20 मंदिर दबू को अलग अप्डेस्तर अंत दबूलो वीलो अंदर अड़क बोर्ड कड़कोर इकडरीका बोर्ड कड़क अगर अन्न उप सरपंच सीन अद मन आये अन्न कोबरीका अड़ोटे मन कटे आयता अंदर जंटल कट्कनारा एक्ट्रा को मुखा अगर इकट्ठा की आज डैरक्ट भूमि आने सूपर कन्याक अंदर वाले कुबरी का मल्ला वर्गन अंदर अजबिट गुड़वे आबरीका चूसा गुड़ा सर अंदर अच्छा ఈ కొబ్బరికాయ అనేది అంబేద్కర్ స్టాచ్యూ అనేది పెట్టు అక్కడ కొట్టి కొబ్బరికాయ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూల మీద కొట్టి ఆంజలి అమ్మ అది జంబి కడిపోయిన మీద జంబి కడిపోతే మీరు రావు విలేజ్ లో మంచి ఉన్నారు అది అలా తెలుగుల కానీ మీరు నూరు వాళ్ళ నయం ఉన్నారు మంచిగా తినకుండా ఆస్తిలతో నచ్చారు జంబి కడికి వస్తున్నాను అయ్యగారు కూడా మా అన్నడు ఆయన జంబికి పూజ చేయించుకున్నాం ఆడ కూడా కొబ్బరికాయ కొట్టి వాళ్ళ ఇక్కడికి వచ్చిన పోసమ్మగా కొట్టుకుంటూ వచ్చినాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నట్టు ఇక్కడ మనం కూడా బతుకమ్మ అనేది మన ఆడుకుంటున్నారు మనకు లేదన్నారు మనం ఆడుకుంటున్నాం కాబట్టి రెండు స్పీకర్ రెండు బాక్సులు పెట్టుకొని ఇక్కడికి ఇక్కడికి ఇదే ప్లేస్ ఆడుకుందాం అంటే ఇదంతా గ్రామ పంచాయతీ హ్యాండ్ వాడ ఇది యాక్చువల్లీ ఎస్సీ కమిటీ వాళ్ళు ఎస్సీ వాడ అన్నట్టు ఇది వాడ ఈ అంతా ఎస్సీ వాళ్ళే ఇవన్నీ అన్నట్టు ఈ భూమిలో ఇక్కడ ఇది అంగన్వాడి రెండు బాక్సులు ఫస్ట్ ఇక్కడ పెట్టారు రెండు వ్యక్తి ఆడుతుండగా ఒక 6 గంటల టైం లో 6 గంటకి స్టార్ట్ చేశారు అంటే బాక్సులు పెట్టారు 7 7:30 8 గంటలకు ఫస్ట్ స్టార్ట్ అయ్యింది చిన్నగా ఇక్కడ ఇద్దరు చిన్న ఇద్దరు పిల్లలు ఆడే పిల్లలు వాళ్ళు ఇక్కడ చిన్నగా దాండియా లెక్కలు ఆడుకుంటారు
ఆడుకోవాలి సూపర్ భూమి అంటే ఈ సర్పంచ్ భర్త మొండ అంటే ఫస్ట్ ఇక్కడ ఏకేస్తారు మన కార్యవేత్తం ఉన్నారు దాకా ఇక్కడ ఉన్నాడు దాకా ఇది కాలనీ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ అనేది అక్కడ తువ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇళ్ళకి వచ్చి అరే గది ఎక్కడ దుంపుతుంది ఎందుకు ఇది ఇక్కడ దుంపుతుంది ఎందుకు అని అటు మాట్లాడుతూ పెడుతున్నారు వీళ్ళు అందుకే దుంపుతున్నారు అయితే ఇక్కడ మేము అన్న దయచేసి మీరు ఏం చేయాలి వెళ్ళిపోయి ఈ కాలనీ మాది మీరు ఏదో గొడవకి వచ్చినట్టున్నారు ఏదంటే పొద్దుగా మాట్లాడుకుందాం స్పీకర్ బంద్ చేయరా మీరు మీకు రూల్స్ తెలుసారా మీరు అంగన్పల్లిలో మీరు పెడుతున్నారు అంగన్పల్లి పెట్టుకోవడం అనేది రూల్స్ ఏ రూల్స్ ఉంది ఎక్కడ ఉందో చట్టంలో మీరు తెలుసారా అంటే సరే అన్న మా తప్పే అని అంత తీసుకున్నాం బాక్సులు తీరే పెట్టినాం మళ్ళీ మీరే పెట్టి పెడతారే మీరు పని చేస్తలేదని పోలీస్ వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారట బాక్సులు పెట్టి మమ్మల్ని అంతా అంగనంగా చేస్తున్నారు ఇది చేస్తున్నారు మా కాలంగా మీరు ఇంటి కాడ పెట్టుకుంటున్నాం మీకేం నష్టమేముంది అన్న వాళ్ళ ఆలోచన సరే అన్నట్టు పని చేశారు పని చేసే వారికి ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ టైం అనేది 9:30 అవుతుందని ఆ టైం అందరూ స్టార్ట్ అయింది కొద్దిగా 11 అనగానే విపరీతం అయిపోయింది ఆడికి వచ్చి వాళ్ళిద్దరే కావచ్చు అని మేము అనుకున్నాం మన వాళ్ళందరూ పుట్టిస్తూ వద్దాద్దు వాళ్ళు ఏదో గొడవకి వచ్చినప్పుడు గొడవ అంటున్నా కూడా మేము అంటున్నాం వాళ్ళు అటుమాడు ఇటుమాడు ఒక్కడసారి మనల్ని మీకు అత్తురట అని ఈ మనల్ని ఇక్కడ వాళ్ళని ఇందులో బలవాపులు అమ్మగానే అంటేనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆయన బలవాపు అంటేనే ఎందుకంటే ఆయన ఉదయించి పొమ్మని అల్లుడు అవుతారు అన్నాడు ఆ భూమి అంటే అల్లుడు పోర్పు అంటే ఏం మీరు అంటున్నారని ఆయన గుంజి ఆయన కింద పడగొట్టి తలకాయ కొట్టారు కొట్టే వారికి ఆయన ఉరికాడు ఆయన ఉరికాడు ఆయన ఉరికి అమ్మ బాబును కొడుతున్నాను ఆయన ఈయన ఉరికి ఆయన కొట్టారు మాకాడ ఆయన మాజీ సర్పంచ్ రైడీ ఆయనను కొట్టారు ఆయన కొట్టాలని నేను కూడా వెళ్ళా నన్ను గల్లో నన్ను కూడా వేసేసి నాకు రెండు కూడా వచ్చాయి నేను అందరూ ఉరికినాడు అది వాళ్ళు పెట్టుకుంటా వాళ్ళని కూడా దెబ్బలాడినాడు వాళ్ళ ఒక అమ్మాయి కుళ్ళు ఒక ఆయన భూమి అంటే సాగితే వీళ్ళు అంజోడుకులు వీళ్ళే సింపల్ కొట్టారు సిరిగారాటోడు కొట్టారు వీళ్ళే కొట్టారు వీళ్ళంటే ఇంకా స్పష్టంగా కొట్టారు ఇక నేను తప్పించుకుంటే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ఇంటికి పోయి అక్కడ మా ఇంట్లోకి పోయి ఆ తలుపులు వాళ్ళు కొట్టి అవి ఫ్రిడ్జ్ కూలర్లు డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళు కొట్టి అవి వీళ్ళకాలు మా బాబులు వాళ్ళని ఇష్టం వచ్చిన గురించి మా అమ్మ వెళ్ళగలి ఆ దాని మీద గుంజి రాజమండ చెప్పుడు కొడుకు ఎక్కడ సంస్థ ఇక్కడ ఏం చేసినప్పుడు మనల్ని మనగోళ్ళు అంతా తెలుగులో పెడుతూ తెలుగు మొత్తం అక్కడ వాళ్ళగా చేస్తే ఇంట్లోకి ఇంట్లో చిన్న కట్టలు పట్టుకుని ఇంటి ముప్పు కలుగు అంతా కట్టల కూడా చేరు ప్రతి ఇంట్లో ఇక్కడ చూసేవారు ఇక్కడ 34 కుటుంబాలు ఇక్కడ చూసేవారు మొత్తం జనాలు అంతా వాళ్ళే యాదవ్ సర్పి కుటుంబాలు ఉంటాయి 78 కుటుంబాలు ముద్రాజ్ కుటుంబాలు ఉంటాయి వాళ్ళు రెడ్డి సాయంత్రం వాళ్ళు 150 కుటుంబాలు మొత్తం వాళ్ళు 150 కుటుంబాల దగ్గర ముప్పు చెప్పిన కట్టిన వాడుకునే చూడండి ఇక్కడ చూడు పరిస్థితి అచ్చరు అక్కడ అడుగుంటే మీరు చచ్చేవారికి బండి కనబడితే అల్లుడు తినమ్మరు అన్న పొరాలు బండి చూడాలని బండి అన్ని వాళ్ళు పెట్టరు ఆ తలుపుల లోపల మా ఆడ వీళ్ళంతా అక్కడ వదిన అందరి లోపల కట్టలతో రాళ్ళతో వేసుకుంటారు ఎట్లా కొట్టిన అక్కడ విపరీతం కొట్టిరు ఆ లోపల ఇలా కొట్టి అక్కడ వలిగింది ఆ ఇళ్ళకే మళ్ళీ లోపల పడిన తర్వాత ఉంటుంది అందులో వచ్చే వరకు మా యువకులు ఉన్నారన్న వాళ్ళు పెట్టి తీసి ఇట్లా ఒట్టిపట్టిరన్న 20-30 మంది ఒట్టిపట్టి ఆ దేశ వరకు అక్కడ వాస్తవానికి పాలని ఆ ఇంట్లో కనీసం ఒక 10 మంది శవం వేసేది అక్కడ తాళపూడి కొట్టుకుంటా అది చేసుకుంటా సరే అన్న ఇక్కడ జరిగింది ఇక్కడికి ఇలాంటి కొట్టుకుంటా కొడుకుంటారు వాళ్ళు మళ్ళా వాళ్ళు ఇంటికి అంటారు అక్కడ నా పెళ్లి వీళ్ళంతా ఈ బాలేవాడు మళ్ళీ లాస్ట్ ఇది అంబేద్కర్ సంగ ప్రెసిడెంట్ వీడారా మళ్ళీ ఆ బండి ఆ బర్రెను కొట్టు ఇవన్నీ చేశారన్న వాస్తవానికి ఏంటంటే మేము అంతా కలిసి కూడా ఉన్నాయి ఎప్పుడైతే స్టార్టింగ్ విషయంలో మేము ఆయన చేసేవారు అక్కడ యువకులను చూపించి ఎంత దూరమైనా సరే సంపాదన సంపాదన చేస్తారు ఈ నిమిషం థ్యాంక్ యూ అన్న అందరికి చేయండి ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఇచ్చిన కేసులు ఒక 20 లాక్ ఇచ్చినాము 20 లాక్ ఇచ్చి అందరూ మేము ఒక పాలన చేయాలి ఇంత బాధ్యత నష్టపోయిన ఉన్నారు వాళ్ళకు కూడా కొంచెం అధ్యయనం చేస్తున్నాము వాళ్ళకు కూడా ఏం లేదు అన్ని రకాల పూర్తిగా ఉంది ఇక్కడ కేసు తీసుకోవాలి వాళ్ళకు కూడా బాధ్యత వాళ్ళు మేము దాడి ఒకటి ఇప్పుడు ఇంతసేపు అంటే నేను తిరిగిన దాన్ని బట్టి కానీ మీకు విన్నదాన్ని బట్టి తీసుకుంటే ఒకటి సామాజిక కొనసాగుతుందని పెద్ద ముఖ్య మానవులకేమో అర్థం కాదు ఏంటి మాది రోజులు అయితే సంప్రదాయంలో ఇన్వాల్వ్ కావచ్చు మా
నాలుగోళ్ళైతే మనతో సమానం కాదు. ఇది వాళ్ళు ఇచ్చింది ప్రశ్న. జమ్మి మీరెందుకు ముందు చేస్తారు? మీరు కూడా కొబ్బరికాయ కొడతారా? మీరు మాతో సమానమా అనే తీనికి వస్తుంది. అసలు ఇది మీకు తెలుసు. మామూలుగా ఇట్లా చెప్పడం, ఇట్లా చేయడం, వేరు చేయడం అనేది నేను దానికి తోడేంది, బలహీనంగా ఉన్నారు కాబట్టి మన మీద దాడి చేసింది. మనం ఏం చేయలేమనే స్థితితోనే మన మీద దాడి చేసింది. ఇవి రెండు కూడా ఇప్పుడు మీ మీద జరిగిన దాడుల కంటే పెద్ద నేరం. అది పోలీసు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇవి ఏంది, ఒకటి ఆస్తి నష్టం మొత్తం ఆ ఇల్లు బలగొట్టుడు అయితే మన వెహికల్ కొట్టడం, మిమ్మల్ని కొట్టడం విధానం. మన వాళ్ళు మీతో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మీద అన్ని కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అది ఫస్ట్ డిమాండ్. సెకండ్ మీరు కొట్టిందని మీ మీద కొట్టిన పెట్టిన కేసులు తీసేయాలి 12 మంది. ఎందుకంటే ఇది నువ్వు ఇది తీసుకుంటేనే నేను అది ఇంటి అవుతా అంటాడు. ఈ ముఖ్యుల మీద పెడతారు. ఇదంతా మామూలు ఎత్తుగడ సాగుదా. దీంట్లో అన్ని పార్టీలు ఉన్న వరకు నాకు సంబంధం లేదు. టీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది జరుగుతుంది. ఒక 10 కేసులో ఒక కేసు పెడితే ఇంకో కేసు ప్రతిగా ఏదో పెట్టి దీన్ని కౌంటర్ కేసు పెట్టి తీసేయడం అనేది ఆనవాయితీ. ఒకవేళ నేను ఇంకా పోయిన తర్వాత ఎస్సీ కమిషన్ మెంబర్ వస్తాడో ఏమో, మనం ఇంకా లేట్ అయిందా చూస్తుండేమో. వీడికి వచ్చేది ఉంది, నాకు ఎవరు చేసింది ఏందన్నా మీ డిమాండ్స్ అంటే ఫస్ట్ కేసు పెట్టి కేసుకు కులం మాత్రం అనేది ఉండదు. ఎందుకు, దాడి చేసిన వాళ్ళు కాబట్టి మూర్ఖత్వానికి ఇప్పుడు మనం కూడా తగ్గుతుందా? మన మీద కేసులు ఎవడైనా హింసను ప్రేరేపిస్తే కేసు పెట్టాల్సిందే, అది కేసుకు అరెస్ట్ కావాల్సిందే. రెండవది ఈ కేసు పెట్టి బెదిరించి ఆ కేసును తీసేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని కూడా తీసివేయాలనేది నేను ఒక డిమాండ్గా ఉన్నా. అదే ప్లేస్లో అంబేద్కర్ పూలే విగ్రహం పెట్టాను. అసలు నాకు మిమ్మల్ని గుర్తుంటే ఏమవుతుందంటే ఆయన డాడీ తలకాయ వాళ్ళ కొట్టుకొని పండుతున్నాడు. ఆయన తండ్రులు పడి అట్టున్నాడు, 3 తలకాయ వాళ్ళ కొట్టుకొని ఇట్టున్నాడు, ఈమె వాళ్ళ పడి అట్టున్నాడు, వాళ్ళ కొడుకు దెబ్బలు అట్ట ఉంది, ఆడ బండి అట్ట పడి ఉంది. ఇదంతా ఎవరికొరకు చేసింది? మన ఇంట్లో ఏమన్నా ఇల్లు కట్టుకుంటానుక, లేకపోతే మన పొలంలో ఏమన్నా విత్తనాలు వేసుకుంటానుక, అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటాను అంటే ఒక 100 మందిని చంపడానికి కూడా ఎనకడుగు వేయట్లేని అంత వ్యతిరేకత వారికి ఎందుకు వచ్చింది? మనం చూడు, మన కొరకు పనిచే, మన కొరకు వెనకటి కృషి చేసింది ఆయన అని చెప్పి ఆయన ప్రతిరూపం పెట్టుకోవడానికి మనం చస్తున్నాం. మనం విగ్రహం పెట్టుకుంటా అంటే మనల్ని చంపుతున్నారు. ఎంత ఎవరు మానవత్వంతో ఉన్నట్టు ఒక ఇంత మేలు చేస్తే ఎప్పుడో ఆయన 51-52 రాజ్యాంగం రాస్తే ఆయన బొమ్మ పెట్టుకోవాలనే మీరు చూస్తున్నారు. ఆ బొమ్మ పెడితే మిమ్మల్ని చంపుతామంటున్నారు అని అంటే ఎంత ఘోరం. కాబట్టి ఇది చాలా నాకైతే టిపికల్గా అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే ఒక బొమ్మ పెట్టుకోవడానికి ఇంత ప్రతిఘటన. అదే ఎక్కడనైనా ఏ బొమ్మ పెట్టుకోవడానికైనా ఉందా? అది పంజాగుంటల అంబేద్కర్ విగ్రహం పెట్టినా ప్రభుత్వం తీసుకుపోయి చెత్తకుండి చేస్తుంది. ఇంకా ఇక్కడ నేను మెదక్లో ఇంకో ప్రాంతంలో ఉన్నదే జరిగింది. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటే ఇలాకి వచ్చేది ఏంటి? ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటూ ఇప్పుడు ఇంట్లో చూసిన నేను వెంకటేశ్వర స్వామి ఉంది, శిరిడి సాయి బొమ్మ ఉంది, కృష్ణుడి బొమ్మ ఉంది. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మహాత్మా గాంధీ హిందూ నేను రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టుకునేటోళ్ళు, NTR బొమ్మలు పెట్టుకునేటోళ్ళు. కానీ మన దేవుని బొమ్మ పెట్టుకుంటా అంటే మాత్రం ఇంత వ్యతిరేకత వస్తున్నదంటే ఇక్కడ ఒక 2-3 అంశాలు. ఈ మధ్యనే ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ అది వేసుకోవడం, ఇది దళితుల మధ్యన బీసీల మధ్యన రెచ్చగొట్టే ధోరణి తీసుకురావడం. ఛత్రపతి శివాజీ కూడా ఇలాంటి మనవాదులు విడగొట్టి పాలించే మనవాదుల చేతిలోనే తన రాజ్యాన్ని కోల్పోయి చివరికి తనే తనను సాధిస్తాడు. తన తల్లి బలహీన వర్గాలకు సంబంధించింది, తను రాజు అయినప్పుడు కూడా ఆయన ఎజెండా అంతా పీడుపులే ఉండేది.
मन छत्रपति शिवाजी की व्यतिरेक क्रिएट प्रयत्न सो इधी कुलाल मध्य अंतरा प्रयत्न इन स्टेट गवर्नमेंट एक् अंबेडकर विग्रह पे अंटे आग्रहेवर प्रोटेक्टर मैं एसवीएस कमीशन उड़ेटे वालुकमान दरखास्त एसवीएस कमीशन को पेटे अभी पेटेवर कमीशन मेबर कमीशन संबंधी व्यक्तो एम आर एवरो इकड़ उपाल ले मन गुड़कदा इन मोखन मुंबा मोक् कुंत मन मुंकदा एवरो इच्छे मन अंबेडकर आत्मगौरव जगजीवन रामे आत्मगौरव पुलेने आत्मगौरव ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇంకొకరిచ్చే విగ్రహాలు కూడా మనకు అక్కర్లేదు. మన ఇంటింటికి 100, 200 వేసుకుంటే మనకు కూడా అయితే దీని కొరకు ఓ విగ్రహాలు కొరకు అని చెప్పి ఎవరో పెట్టిస్తే పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంఘటనతో నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీఎస్టీ ఎవ్వరు ఆ జిల్లాకు సంబంధించి ఉంటే జిల్లాలో ఉన్న వాళ్ళు జిల్లా కలెక్టర్కి అప్లై చేసుకుంటే ఎస్సీఎస్టీ కమిషన్కి సంబంధించిన ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యతను రామోజీపేట నుంచి మొదలు పెట్టాలనే ప్రధానమైన డిమాండ్గా నేను చెప్తా. రామోజీపేట లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనంగా ఉన్నా భవిష్యత్తులో దళితులు తిరగబడితే ఎలాంటి కేసులు లేకుండా చూసే బాధ్యత కూడా పెట్టుకోవాలి. ఎందుకు దాడి చేసినాక చట్టాన్ని ఆశ్రయిస్తున్నాం, చట్టం మన కొడుకు రావట్లేదు. ఇలా పెద్దమ్మ చెప్తుంది, అయ్యా పోలీసులు రావట్టి కొంచెం బతుకుని బతికిపోయినాం అయ్యా. అది పోలీసులకు మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు ఇట్లా పోలీసులు అందరూ ఉంటే నో ప్రాబ్లం, అట్లీస్ట్ వాళ్ళు ఇద్దరు వచ్చినందుకన్నా దాడు లాగినాయి. కానీ 9:30 నుంచి రాత్రి 3 వరకు అంటే ఒక యుద్ధమే జరిగింది ఇక్కడ. ఆ యుద్ధంలో మనం బలహీనులం, ఇది మన కులం యొక్క బలం, బలహీనం. పోయి ఆ చీకట్లో చెట్ల మాటిన ఆ చీకట్ల పొలాల్లో పత్తి చేయడంలో మనం ద్రోహం చేయకుండా మనం నిజాయితీగా ఉండి మనం తలదాచుకునే స్థితి వచ్చి మన కొరకు మన బర్రె బలైంది. అంటే మన పశువు సైతం నోరు లేని పశువు సైతం ఇవాళ రక్తం కాచింది తప్పితే తిరగబడతలేదు. ఇంకో బర్రె మేము అక్కడ వస్తుంటే ఉరుకుతున్నది, మేము కూడా కొట్టడానికి వస్తున్నామేమో. అంటే ఒక సంఘటన తన కండ్ల ముందు జరిగితే ఎట్లా ఉంటుందో అంత తీవ్రంగా జరిగింది. సరే ప్రాణాపాయం లేకపోవడం వల్ల సమస్య లేదని అదే జరిగితే మన వాళ్ళలో కోపం వస్తే మనము తిరగబడితే అంటే ఏంటి? ఇది భావవైరుధ్యాలను పూర్తిగా రెండు కులాల మధ్యన వైరుధ్యంగా మార్చే ఒక కుట్ర మనవాదం చేస్తారు. మనవాదం అంటే అదేదో పై నుంచి ఊడిపోయింది కాదు, అడవడో మనిషి ఊరికొచ్చి మన మధ్యన పెట్టేది కాదు. ఇట్లా గీతలు గీస్తారు, నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇది తలకాయ నుంచి బ్రాహ్మణుడు, ఏమంటారు ఛాతి నుంచి క్షత్రియుడు, ఊరువుల నుంచి కోమటాయన వైశ్యుడు, ఈ నుంచి శూద్రుల మనం లేము. దీంట్లో పంచములు తర్వాత వచ్చిన అంటరాని వాళ్ళు శూద్రుడు అందరికీ పై వాళ్ళకి పనిచేయాలి. ఇది తెచ్చింది ఒక మనువు, కానీ మనుషులమంతా ఒకటే. బ్రాహ్మడు లేకపోతే క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అనేది మనువుగాడు గీసిన గీత. కానీ దేవుడు గీసిన గీత ఏంటరికైనా ఆ దేవుడు చూడు ఉంటే మనుషులంతా ఒక్కటే అన్నారు. అదే అంబేద్కర్ వాళ్ళు, మనమంతా ఒక్కటే అన్నారు. ఇది మనుషులంతా ఒకటి కాదు అనేటువంటి వాడు ఉంటాడు, వాడే మన శత్రువు. వాడు దళితుల్లో ఉండని, వాడు ఎస్టీల్లో ఉండని, బీసీల్లో ఉండని, ఓసీల్లో ఉండని. దీనికి రిజర్వేషన్లు ఎందుకు పెట్టిండ్రు? మాలమాలికలకు ఎక్కువ ఎందుకు, ఎస్టీలకు ఎక్కువ ఎందుకు అని అంటే ఇలా పూనా ప్యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఆ రోజు అంబేద్కర్ గారు కొట్టాడు. ఇప్పుడు మీరు అంతా ఆ రిజర్వేషన్లు పెట్టవంటే ఆయన పోగొడుతున్నారు, ఆయనను వేరేలో పోగొడుతున్నారు. కానీ ఆయన అది అడగలే, ఈ ఎమ్మెల్యే ఉంటే మా ఎమ్మెల్యే ఒకటి ఉండాలి, ఎంపీ ఉంటే మా ఎంపీ ఒకటి ఉండాలి. ఎందుకు మీరు మాకు చరిత్రలో మీరు చేయరని అంబేద్కర్ ఆ రోజు భావించింది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు రసమైన అందుకునే నాకు దగ్గర ఆత్మీయుడే, నాతో కలిసి ఉద్యమంలో తిరిగినోడే. కానీ
నా మార్గ పల్లెక్యాల అడ్డం వచ్చి అడ్డుబడి పరిస్థితి లేకపోయింది. ఇది రాజకీయ వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్కు, బీజేపీలో ఉంటే బీజేపీకి, టీడీపీలో ఉంటే టీడీపీకి తొత్తులుగా ఉండడానికి మనకి పదవులు లేవు. ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీలో మనము అంటే మన నాయకులు ఎవరైనా మన వర్గాల ప్రయోజనాలు చూడాలి. ఇక్కడ దాడి జరిగితే నాకంటే ముందు ఇక్కడికి వచ్చి ఉంటే తను ఏదో పంచాయతీ అయింది అమ్మోయ్యదట్టు పెద్ద గొడవ అయ్యేటట్టుందని చెప్పేసి ఏదో ముందస్తుగా ఇబ్బంది చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు మనోళ్ళు చెప్తున్నారు. కానీ అది కాదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను అంటున్నా ఇలాంటి సంఘటన మనమే ఇంకొకరి మీద దాడి చేస్తే ఎట్లా ఉంది? ఊహిస్తేనే ఊహకందని విధ్వంసం జరిగేది. కాబట్టి రామోజీపేట నుంచి నేను అంటే మీతో నేను ఎందుకు ఇంత షేర్ చేసుకుంటున్నా అంటే 74 సంవత్సరాల క్రితం ఇప్పుడు స్వాతంత్రం వచ్చేదానికంటే ముందు నువ్వు అన్న పదం ఉంది దురభాషను. కానీ 74 సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టక ముందు దురభాషను వచ్చి నీకు పుట్టినవన్నీ కొట్టినప్పుడు కూడా నువ్వు దురభాషను అనే కాడికి వచ్చి ఈ వ్యవస్థ ఏం మారింది? ఏ మార్పు మరి? మనకి రాజ్యాంగం అంటే విలువ లేదు, మనుషులంటే గౌరవం లేదు, మనకి పూలే అంటేనే గౌరవం లేదు. ఇక తన తల్లి అంటే గౌరవం ఉందో లేదో నాకు తెలియదు. మీ మీద దాడి చేసినాను కాబట్టి ఈ అంతరాలు లేకుండా చేసే ప్రయత్నం అదొకటి చర్చ అయితే మీరందరూ కలిసికట్టుగా ఉండే మీ డిమాండ్ ఆస్తి నష్టానికి సంబంధించి కూడా పూర్తిగా చెల్లించే బాధ్యత పెట్టిస్తా ఎస్సీఎస్టీ కమిషన్ తోని. ఎవరికి ఏం నష్టం జరిగిందో ఇప్పుడు ఈ దాడుల వల్ల జరిగే నష్టం ప్రాణ నష్టమైన తెలియలేకపోతుంది. మీకు హెల్త్ మంచి ఉంది కాబట్టి రికవర్ అవుతున్నాం. ఇంకేదైనా నష్టం జరిగి ఉంటే కాబట్టి మనం ఎవరిని అన్యాయంగా అక్రమంగా ఎవరి జోలికి పోయే జాతి కాదు. మాదిరి జాతి చరిత్రలో మాదిగలు మహాదిగలు, మహా ఆదినే మాదిగ అంటే ఈ జాంబో పురాణంలో మొదటివాడైన మహాదిగను చెప్పులు కుట్టుకుంటే చేసిన సంస్కృతి ఈ సాంప్రదాయము. రాజులుగా లేని మహారాజులుగా వెలువొందిన మాదిగల్ని చెప్పులు కుట్టుకునే స్థితిని తెచ్చిన సమాజం. అయినా దాని మీద కోపం లేదు, మనం ప్రేమనే ఇస్తున్నాం వాళ్ళు. మీరు నడిచే నడకకు భద్రతను ఇస్తుందని మాదిగ చెప్పు, కానీ మాదిగలకి భద్రత లేని స్థితి ఈరోజు వచ్చింది. ఇది చరిత్ర పునరావృతమైందా? చెప్పులు కుట్టేటోడు ఈ రాజ్యాన్ని ఎత్తరా అంటే ఏలాలి. కానీ రాజ్యం పక్కన పెట్టు నేను అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటానని నా మీద దాడి చేస్తాను. ఇది మారాలే. మనం ఈ మీరు చూపించిన తెగువలు చూస్తే నిజంగా ఎంత ధైర్యం వస్తుందంటే కొట్లాడి తత్వం మీలో ఇంత ఉన్నది అని చెప్పడానికైతే నేను గర్వపడుతున్నా. ఇది ప్రతి చోట నేను చెప్తుంది. మామూలుగా ఏదో సంఘటన జరుగుతున్నాయి పోతున్నాయి, దానికి సంబంధించి ఒక వారం 10 రోజులు చర్చ జరుగుతుంది పోతుంది, కానీ రామోజీపేట మీరు చేసిన ఒక రకమైన ఈ త్యాగం డెఫినెట్గా మన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తెలంగాణ మొత్తమే కాదు 2 స్టేట్స్ కూడా దీని మీద మంచిగా ఆలోచిస్తున్నాయి. చుండూరు కారం చేసిన తర్వాత అక్కడ నష్టపోయినాం, ఇక్కడ నష్టపోకపోయినా ఒక చైతన్యాన్ని మళ్ళీ మీరు ఇక్కడ తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మన డిమాండ్లను ఏది కాకపోయినా సరే మళ్ళీ నేను ఇక్కడికి వస్తా. మీరు అడిగిన డిమాండ్లో ఏది కాకపోయినా మళ్ళీ ఇక్కడికి నేను వస్తా. ఎవరైనా ఇది కాదని తెగబడి కనుక మళ్ళీ దాడి చేస్తే మాత్రం అది చాలా సీరియస్గా సహించే స్థితి కూడా ఉండదనే విషయం మీ ద్వారా హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం కూడా ఇక్కడ ఎవరైనా ఉంటే పోలీసులు ఇట్లా ఉంటే చెప్పుకుని ఇక ఎక్కడ కూడా ఇట్లా జరగవద్దు అనేది నా విజ్ఞప్తి. జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రత్యేకించి రామోజీపేటకు సంబంధించి మాత్రం రామోజీపేట మా పెద్ద పిల్లలందరూ కూడా తెలంగాణ మాలమాలు రాష్ట్రాల తరఫున మీ అందరికీ జైబీలు తెలుస్తాను. వాస్తవానికి మొన్న రాత్రి
తెలంగాణ మాలమాలుడుగా మేము ఇక్కడ రావడంతో ఇక్కడ ఏం జరుగుతుంది వాస్తవ పరిస్థితిని మేము ప్రత్యక్షం చూసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో రామాజీపేటలో దళితులపై దాడి జరిగిందని చెప్పారు తప్ప ఇంత భీకరంగా ఇంత భయానకంగా ఉందన్న విషయాన్ని ఎక్కడ కూడా పేపర్లు రాలే టీవీలో ఉంచలే కనీసం మనకున్న సెల్ ఫోన్లో కూడా రాని పరిస్థితి ఉండదు. మేము మొన్న వచ్చినప్పుడు నైట్ 9:30 కూడా తప్పని పోతు కొందరు అన్నారు ఆ తాగదు అనుకుంటారు ఎందుకు పోతుంది అని చెప్పారు. అందరు వాస్తవం మాదిరి ఎప్పుడు ఉపయోగపడి పెట్టదు అన్నారు. నేను అన్నాం మామూలు దెబ్బలు తగ్గినప్పుడు మేము మామూలుగా దిగిపోతే ఎట్లుంటుందని చెప్పి వచ్చినాం. వచ్చి మొత్తం గంట గంటన్నర 2 గంటలు ఇల్లు తిన్నాం ప్రతి ఒక్కరు ఇంటితో మాట్లాడినాం. కానీ ఏ ఒక్క దగ్గర కూడా ముందు రాలేదు. అది ఇక్కడ ఉన్నప్పుడు నా ఊరేం చెప్తాను. ఈరోజు అంటే మనల్ని ఎంత సినిమా చూస్తారంటే మన అస్తిత్వం దెబ్బతాడు మన యొక్క ఆత్మభావం దెబ్బతాడు మన అంతరమే దెబ్బ కొడతాడు అసలు మన ఉనికి లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. అదంతా చూసే మా ఇమ్మడే మా మిత్రులు మా ముద్రలు మా సోదరులతో మా జిల్లాధ్యక్షుడితో కలిసి అడిగాం ఖచ్చితంగా ఈ సమస్యకు దయాకరం వస్తే ఇది మీడియా పాయింట్ అన్నది ఒక చర్చ అన్నది దీనివల్ల ఒక నెల వస్తూ ఉంటుంది. మేము ఆరోజు చెప్తున్నాం అమ్మ మా చేతిలో రూపాయలు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈడ 31 ఇళ్ళు ఉంటే 33 జిల్లాల నుంచి నేను మీ అందరూ వస్తామని చెప్తున్నాం. ఈడ 33 జిల్లాల నుంచి అందరు లేడం వచ్చింది. ఈరోజు చిన్న మొత్తం సిరిసిల్ల కరీదాస్ సమాజం రాదు వచ్చిన నాగొండ ఉన్నారు మాగుండాలు ఉన్నారు గద్వాలు ఉన్నారు ఖమ్మం ఉన్నారు తర్వాత హైదరాబాద్ ఉన్నారు మేడ్చల్ నుంచి వచ్చారు అన్ని జిల్లాల నుంచి మన ఈ కరీనాథ్ ఉమ్మడి కరీనాథ్ జిల్లా తప్ప అంటే ఇవి ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి సిద్దిపేట అన్ని జిల్లాలు వచ్చారు. అంటే మేమేమనుకున్నాం అంటే లీడర్ రావాలి ఫస్ట్ మళ్ళా జర్నలిస్ట్ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి